నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టాను, ఏ పత్రికను కూడా నేను వదిలిపెట్టాను. అవాస్తవాలు రాసిన పలికిన నేను చాలా సీరియస్గా తీసుకుంటానని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కుటుంబం మాది. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి మీ లోకేష్ వరకు మేము ఏనాడు తప్పు చేయలే. అందుకే ఈరోజు మా పైన ఒక్క కేసుగా వేయలేకపోయాను. అదే జగన్ అన్న వ్యక్తి వాళ్ళ తండ్రిని అడ్డంగా పెట్టుకుని 5 సంవత్సరాల్లో 43 వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు అని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. దానికి 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళారు. ఆయన పేపర్, ఆయన ఇల్లు, సొంత ఇల్లు, సొంత పేపర్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత టీవీ ఛానల్, అదేవిధంగా పవర్ ప్లాంట్లు, ఇవన్నీ కూడా ఈరోజు అటాచ్మెంట్లో ఉన్నాయి. మేము చేసిన ఆరోపణలన్నీ సాక్ష్యాలతో సహా ప్రజల ముందర పెడతాం జరిగింది. వాళ్ళు చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. 4 సంవత్సరాలు 3 నెలలైంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. అందుకే ఇది చెక్కుబెట్టేదానికే ఏనాడు నేను తప్పు చేయలేదు కనుక ధైర్యంగా ఈరోజు కోర్టుని నేను ఆశ్రయిస్తాం జరిగింది. జనరల్గా ఏం తప్పు చేస్తే, దొంగతనం చేస్తే కోర్టుకు వెళ్తాం. అలాంటిది ఏం తప్పు చేయలేదు కనుక శీల పరీక్ష కోసం నేను కోర్టుకు వెళ్తాం జరిగింది. నేను వీళ్ళందరినీ వదిలిపెట్టాను. నిజంగానే ఈరోజు కోర్టు వరకు నాకు 2 గంటలు పట్టింది. పాదయాత్రలో బ్రేక్ తీసుకుని రావాల్సి వచ్చింది. టైం కొంచెం వృధా అయినా నేను వదిలిపెట్టదలుచుకోను. నేనేం తప్పు చేయలేదానికనే నేను కోర్టులో నిలబడి వాళ్ళకి ఆధారాలతో సహా వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడగలుగుతాను. అది మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. చివరిగా నా భార్యని అవమానించారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. ఇంకా దేవాంశ్ పైన కూడా అనేక ట్రోల్స్ చేశారు ఈ వైకాపా సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్. మేమేం తప్పు చేయపోయినా మేము తప్పు చేసామని చిత్రీకరిస్తామే వైకాపా పార్టీ నైజం. సొంత బాబాయ్ హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తెలిసి భారతిరెడ్డి గారు పిఏకి ఫోన్ కాల్స్ వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు పిఏకి ఫోన్ కాల్స్ వచ్చినా, అది గొడ్డల పోట్ అని తెలిసినా, గుండుపోట్ అని A2 ఎక్యూస్టూ విజయసాయిరెడ్డి గారు మీడియా సాక్షి చెప్పినా, అవన్నీ తీసుకొచ్చి ఇదేదో నారాసుడ రక్త చరిత్ర అని సాక్షిలో దాదాపు ఫుల్ పేజ్ అనుకుంటా, ఫుల్ పేజ్ హాఫ్ పేజ్ ఆర్టికల్ కూడా వేస్తాం జరిగింది. ఇప్పుడు ఎవరు ఛార్జ్షీట్లో ఉన్నారు, ఎవరు బెయిల్ తీసుకొని భయపడతా తిరుగుతున్నారో ప్రజలందరూ తెలుసు. అవినాష్ రెడ్డి ఏకంగా A8గా అని సిబిఐ కూడా ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాదు సిబిఐ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ చాలా స్పష్టంగా అదే ఛార్జ్షీట్లో చెప్తం జరిగింది.